ప్రత్యేకంగా మా ఊరి గురించి పేపర్లో రాదు కదా. మా ఊరి గురించి మేము ఊరిలో ఉన్న సమస్యలను తెలుసుకొని టీవీ రిపోర్టర్ ట్రైనింగ్ చేసి సినిమాలు తయారు చేసి టీవీలో వేస్తే మా సమస్యలు తీరుతాయి. కాలువ శుభ్రంగా లేకుంటే దోమలు వచ్చి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అందుకోసమే గ్రామంలో సమస్యలను వాళ్ళను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్. ట్రైపాడ్ ఎలా పట్టుకోవాలి, ట్రైనింగ్లో ఫస్ట్ ఏ షాట్ ఎట్లా తీయాలి, 7 రకాల షాట్స్ తీసాము. దగ్గర షాట్, అతి దగ్గర షాట్, మధ్య దూరం షాట్, నర్మ షాట్, భుజం షాట్, అతి దూరం షాట్, దూరం షాట్. వాయిస్ ఓవర్ రాయడం, స్క్రిప్ట్ రాయడం, ఇంటర్వ్యూ ఎలా చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ తీసాము. చెట్టు పైన ఉన్న కోతులు వచ్చి ఆ బ్యాగ్ లోంచి అన్ని టోపీలు తీసుకెళ్ళి పైన పోయి ఆడుకుంటుంటాయి చెట్టు పైన. సో వాటి చేత మనము ఒక దగ్గర షాట్. కంప్యూటర్లో ఎలా ఎడిటింగ్ చేయాలి నేర్చుకున్నాం. మేము తీసిన సినిమాలు ఎడిటింగ్ చేయడం, వాటిని ఎడిటింగ్ చేసి ఎక్కడెక్కడ ఉంటాయి, పవర్ లైన్ ఎక్కడ నుంచి మొదలవుతుంది, ఈ స్కూల్లో ఇంటర్వెల్ బెల్ అయ్యిందంటే చాలు, అమ్మాయిల పరిస్థితి చాలా. బాత్రూమ్స్ గురించి తీసాము, తీస్తే మా సార్ వాళ్ళు బాత్రూమ్స్ కట్టించారు, క్లీన్ చేయించారు. అయితే మా ఊర్లో వాటర్ ట్యాంక్స్ కూడా లేకుండే, అయితే వాటి పైన సినిమాలు తీస్తే వాటర్ ట్యాంక్స్ సర్పంచ్ గారు వేయించారు. రంగురంగుల పూలతో 9 రోజులు అమ్మవారిని అలంకరించి తెలంగాణలోనే బతుకమ్మ చేస్తారు కదా, చాలా మందికి బతుకమ్మ ఎలా తయారు చేస్తారో తెలియదు కాబట్టి అది 10 మందికి తెలిసేలా, ఎలా తయారు చేస్తారో తెలిసేలా మేము దాన్ని తయారు చేయడం, వాళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తయారు చేసి చూపించినాం. దౌలతాబాద్ మండలంలోని దౌలతాబాద్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నాయి, కానీ అక్కడ ఇంకా వికలాంగుల గురించి ఎన్నో ఫిల్మ్లు తీసాం. ఇంకా స్కూళ్ళ గురించి, బాత్రూమ్లు టాయిలెట్స్ లేకపోతే, మధ్యాహ్న భోజనం సరిగ్గా లేకపోతే, ఇంకా స్కూళ్ళ గురించి కూడా. కందకం మురికి వాటర్ అని ఉంటుంది చెరువు తీరు, ఎస్సీ కాలనీ పక్కనే. దాని నుంచి వర్షం పడ్డప్పుడల్లా అందులో ఉన్న మురికి మొత్తం ఇండ్లకు వస్తుంది. ఆ రావడం, మురికి నీరు రావడం వల్ల ఇండ్లకు ప్రజలకు కూడా కొందరు అనారోగ్యాల పాలవుతున్నారు. మా వార్డ్ మెంబర్ కూడా ఇది ముఖ్యమైన అంశము తీయమ్మా అని చెప్పారు. మేము అంతకుముందు స్కూల్లో కూడా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం కాదు, కానీ ఇక్కడికి వచ్చిన నుంచి కొంచెం యాక్టివ్గా ఉంటున్నాం, అన్ని ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఆటలు అవన్నీ కొంచెం యాక్టివ్గా ఉంటున్నాం సార్, చాలా మార్పు వచ్చింది అన్నారు సార్ మా దగ్గర. సమాచారం ఎక్కువగా తెలిసేది కాదు, ఇప్పుడు అందరితోటి ఎలా మాట్లాడడం నేర్చుకున్నాను, ఊర్లో ఉన్న ప్రతి విషయాలు తెలుస్తున్నాయి. టీవీలో చూసిన మాకు చాలా బాగా అనిపించింది, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు చూసి
టీలు వచ్చినారా, మంచిగా చేస్తున్నావు ఈ పని, ఇంకా మంచిగా తీరా అని చెప్పారు. మనం ఊరి ప్రజలమే కలిసి సర్పంచ్ దగ్గరకు పోతే మనకి సమస్యలు అంతగా తీరలేవు. మీరు టీవీలో వేసేసరికి ప్రపంచం నలుమూలల అందరు చూశారు. మన సర్పంచ్కి బుద్ధి వచ్చి అన్ని మంచి మనం చెప్పినట్టు మీరు తీసిన సమస్యలు బాగా చేయిస్తున్నారు అని చెప్పి అందరు ఇంకా ఇంకా ఎన్నో సమస్యలు మంచి పనులు మీరు ఇట్లా తీయండి, బాగుంటుంది, మన ఊరు బాగుపడుతుంది అని చెప్పి చెప్పారు సార్.